వెల్కమ్ టు షణ్ముఖ టీవీ న్యూస్. మంత్రి రోజమ్మ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఓడినా గెలిచినా సింహమే, సింగిల్ గా వారాహిపై వస్తున్నాడు చూడు, సిగ్గు తెచ్చుకొని నీ వాగును కట్టిపెట్టు. ఫైర్ బ్రాండ్ మాకినీని శేషకుమారి వార్నింగ్. తండ్రి సానుభూతిని అడ్డం పెట్టుకుని అన్నం పెట్టిన కాంగ్రెస్ ను దెబ్బ కొట్టిన మీ జగనన్న ఈ రాష్ట్ర ప్రజలను మాయ చేసి గద్దెనెక్కాడు. తండ్రి వైఎస్ సానుభూతి లేకపోతే మీ జగనన్న అడ్రస్ ఎక్కడిది? గుర్తుంచుకో రోజమ్మ. ఫైర్ బ్రాండ్ మాకినీడి శేషకుమారి, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ ఫైర్. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి మాకినీడి శేషకుమారి తనదైన శైలిలో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ, నిన్న మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారి మాటలు విన్నాము. అంటే వినవలసిన అవసరం లేదు ఆమె మాటలు, కానీ ఆమె అడిగిన ఒక మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పాలని చెప్పి నేను మీడియా ముందుకు రావడం జరిగింది. మీరు అడుగుతున్నారు మా జగనన్న 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము మేము, మాకేటి భయం అంటున్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు, రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను అని చెప్పి అభ్యర్థుల్ని పెట్టుకున్నాడా? లేదంటే అతను స్వయంగా బిల్ చేసుకుని ఒక పార్టీని పెట్టి బయటకు వచ్చాడా? ఈ ప్రశ్నకి సమాధానం నీ మనస్సాక్షిని అడిగితే రోజమ్మ మీకు ఎవరిని ఏం కామెంట్ చేయాలి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన కాంగ్రెస్లోంచి వచ్చిన పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ. 175 కాదు, నువ్వు కావాలంటే 225 మందిని కూడా పెట్టుకోగలవు. అది మీ జగనన్న గొప్పతనం కాదు. ఒక పార్టీని ఇదివరకే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు బిల్డ్ చేసిన పార్టీలో అభ్యర్థులు లేకపోతే సిగ్గుపడాలి. మీకు అభ్యర్థులు ఉంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల్ని పెట్టగలరా రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి అని చెప్తున్నారు. రెండు చోట్ల ఆయన ఓడిపోయారని మీరు అనుకుంటున్నారు, ఆయన గెలిచారు. ఎందుకంటే ఆ ఓడిపోయారు అన్న పదం మీరు మాట్లాడడానికి కూడా మీకు అర్హత లేదు. ఆయన నైతికంగా అక్కడ గెలిచారు. ఎలా ఓడిపోయారన్నది మీ పార్టీకి, మీ వైఎస్ఆర్సీపీ మంత్రులకి, మీ జగనన్నకే వదిలేస్తున్నాం. మా దృష్టిలో పవన్ అన్న గెలిచారు, ఆయనకి ఓటమి లేదు. ఇంకొక విషయం, నారాహి కాదు, అది వారాహి కాదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఒక వాహనాన్ని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ప్రజల్లోకి మీరు చేస్తున్న దౌర్జన్యాలు అక్రమాలు అన్నీ ఎండగట్టడానికి ఆయన మీతో యుద్ధం చేయడానికే వస్తున్నారు బయటికి. అలాంటి ఒక వ్యక్తిని ఒక అందంగా ఒక వారాహి అని ఒక పేరు పెట్టుకుని, అమ్మవారి పేరు పెట్టుకుని ఒక వాహనాన్ని రెడీ చేసుకుంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అది నోరా తాటి పుట్ట. ఇంత అసహ్యకరమైన మంత్రివర్గాన్ని నిర్మించుకుని నిర్మాణం చేసుకున్న మీ జగనన్నను అనాలి. ఎందుకంటే వారాహి కాదు, అది నారాహియా. మరి ఆ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష కాదా నీకు? ప్యాకేజీ స్టార్ అంటున్నావు, మరి ఆ ప్యాకేజీ ఇస్తేనే కదా నగర్లో నువ్వు పోటీ చేసి ఒకసారి నన్ను ఓడించడానికి ప్రయత్నించారు, ఒకసారి నేను గెలిచాను నన్ను ఓడించేశారు అన్నారు అని రకరకాలుగా కన్నీళ్లు పెట్టుకుని మీ జగనన్న దగ్గరికి వెళ్తేనే కదా ఆయన నీకు సీట్ ఇచ్చి నెగ్గించుకున్నాడు. అంటే నీ సొంత డబ్బుతో నెగ్గావు అక్కడ, నీకు ఎవరు ప్యాకేజీ ఇవ్వలేదా? ఒకసారి ఏదైనా మాట్లాడేటప్పుడు మనం వెనక్కి ఏముంది, ఒక ఏళ్ళు ఎదురు చూపిస్తుంటే 4 ఏళ్ళు మన వైపు ఉంటాయి అన్నది గుర్తిస్తే చాలా మంచిది. ఎందుకంటే మీ మంత్రివర్గం బయటకు వచ్చినప్పుడల్లా మేము మాట్లాడాలంటే మాకు చాలా సిగ్గుగా ఉంది, మాట్లాడాలనిపించట్లేదు. కానీ వారాహి అన్న ఒక వాహనం పేరుని కూడా కామెంట్ చేసే దుస్థితిలో నువ్వు ఉన్నావంటే రేపొద్దున నీ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకో. కామెంట్ చేసేటప్పుడు ఒక విచక్షణ జ్ఞానంతో ఉండాలి.
మీరు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి గురించి మాకేటి భయం అని అడుగుతున్నారు. మీరు భయం ఉన్న వ్యక్తులు అసలు మీరు మాట్లాడకండి, మాట్లాడవలసిన అవసరం ఏముంది? ఆయన ఒక ట్వీట్ చేస్తే ఆయన వాహనాన్ని జన సైనికులకి ముచ్చటగా చూపించుకోవడానికి ట్వీట్ చేశారు, అసలు మధ్యలో మీరెందుకు భయంతో పరిగెట్టుకుని వచ్చేస్తారు? నిజమే, సింహం సింగిల్గానే వస్తుంది. సింహం సింగిల్గా ఒక ట్వీట్ చేసింది, మీరెందుకు గుంపులుగా పందులు పందులు వచ్చేసినట్టు వచ్చేస్తున్నారు? సిగ్గు అనిపించట్లేదా? ఒకసారి మీరు మీ ప్రవర్తనని, మీరు మాట్లాడే విధానాన్ని ఒకసారి మీ వీడియోస్ మీరే చూసుకోండి. కనీసం ఏంటి, నేను ఒక మహిళనైనా ఇట్లాంటి మాటలు నేను మాట్లాడచ్చా అన్నది మీకు అర్థమవుతుంది. దయచేసి మీరు ఇప్పటికైనా, ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, మీరు ఇప్పటికైనా మీరు చేసింది రాష్ట్రానికి ఏమీ లేదు, అభివృద్ధి మీద ఎలాగో దృష్టి పెట్టలేరు. మీరు కనీసం మీ నియోజకవర్గాల్లో మీరు గెలవడానికి ప్రయత్నం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి పెట్టినంతకాలం మీరు రోజు రోజుకి మీ పార్టీ కానీ మీరు కానీ ఒక దీన స్థితికి దిగజారిపోతారు, అది మాత్రం కాదు. నారాహి అన్న ఒక్క పదం చాలు మిమ్మల్ని ఏ స్టేజ్కి తీసుకెళ్తుందో. ఎందుకంటే ఒక అమ్మవారి అంశ వారాహి అని ఎప్పుడు చూడలేదా? వారాహి టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదా? అవునులే, నీకు జబర్దస్త్లో డ్యాన్సులు కట్టుకోవడం తప్ప అమ్మవారికి టెంపుల్కి వెళ్ళే దండం పెట్టుకోవడం ఏం తెలుస్తుందమ్మా నీకు? ఇంకా నీకు ఏదన్నా లాస్ట్కి మిగిలిందంటే ఆ జబర్దస్తే మిగులుతుంది. ఇంక ఇప్పటికైనా నోరు అదిలో పెట్టుకుంటే మంచిది. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేసే ముందు ఆలోచించి చేస్తావని మరొకసారి నిన్ను హెచ్చరిస్తూ జై జనసేన.